చిన్నారి చైత్రను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలంటూ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక రంగ థియేటర్ సెంటర్లో సేవాలాల్ సేవ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నిందితుడిని పట్టుకుని పబ్లిక్ లో ఉరితీయాలని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కేటీఆర్లు చైత్ర బైకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ వివిధ లంబాడి హక్కుల సమితి మొదలగు వారు పాల్గొన్నారు. गत आर रोज तेलंगाणा राष्ट्र राजधानी हईदराबाद गिजन గత ఆరు రోజుల క్రితం హైదరాబాద్ నడిబొడ్డులో ప్రగతి భవన్ పక్కన ముఖ్యమంత్రి గారు ఉన్న కూతవేటు దూరంలో సైదాబాద్ ఏరియా సింగరేణి కాలనీలో ఒక ఎస్టీ ఏరియాలో ఒక అబం శుభం తెలియని ఆరేళ్ల గిరిజన పాపని ఒక కామందుడు ఒక ట్రకిస్టు ఒక కిరాతకుడు ఒక హంతకుడు మాయమాటలు చెప్పి ఇంట్లో తీసుకెళ్లి మానభంగం చేసి హత్య చేసిన సంఘటన మొత్తం సభ్య సమాజాన్ని కుదిపేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం, కేటీఆర్ గారు ట్విట్టర్లో ఒక విషయం తెలియజేశారు, నిందితుడిని అరెస్ట్ చేశామని. ఎక్కడ చేశారని ప్రశ్నిస్తా ఉన్నాం. 10,000 రూపాయలు రిమాండ్ ప్రభుత్వం ఎందుకు ప్రకటించిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. పక్కన ఉంటా మీరు పట్టించుకొని పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు చిన్న పాపల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి దళిత గిరిజనులు బహుజనులందరూ కూడా భయపడుతూ కాలాన్ని గడుపుతున్నటువంటి సందర్భాలు మాకు కనబడతా ఉన్నాయి. ఇదే గండంగా ఏర్పడతా ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, దిశకు ఒక చట్టం, మా యొక్క చైత్రకు ఒక చట్టమా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎమ్మటే దిశకు జరిగితే ఆ నలుగురిని బహుజన వ్యక్తుల్ని మీరు తీసుకువెళ్ళి ఎన్కౌంటర్ చేశారే, మా చైత్ర కుటుంబానికి మా చైత్ర చిన్న పాపం జరిగితే ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ ఒక్కరైనా చైత్ర కుటుంబ సభ్యుల్ని పరామర్శించరా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారు ఉన్న ఒక డమ్మీ వ్యక్తిగా ఇలా కనబడతా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కేటీఆర్ గారు మీరు జేఎస్ఎంసీ ఎన్నికల్లో ఏమని చెప్పారు, ఈ సింగరేణి ప్రాంతాన్ని నేను దత్తత తీసుకుంటా అన్నారు. మరి మీరు దత్తత తీసుకున్నటువంటి ఈ సింగరేణి కాలనీలో మరి ఒక పసిపాపపై హత్య చేసిన వ్యక్తిని తప్పించుకొని తిరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం మేము కేటీఆర్ గారిని కూడా. కాబట్టి ఇక్కడ ఈ హత్య చేసిన వ్యక్తి రాజుని ఎమ్మటే పట్టుకొని మీరు దిశకు ఏ విధంగా ఆ వ్యక్తి నిందితుల్ని మీరు ఎన్కౌంటర్ చేశారో, ఇక్కడ కూడా చైతన్య హత్య చేసినటువంటి వ్యక్తిని ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఇవాళ సేవాల సేన మరి ఇతర గిరిజన సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. దగ్గర దగ్గర 6 రోజుల పాటు హైదరాబాద్ సింగరేణి కాలనీలో చైత్ర అనేటువంటి ఒక గిరిజన అమ్మాయి మీద అత్యాచారం చేసినటువంటి రాజుని రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం అనేది చాలా దారుణమైన విషయం. ఇవాళ వారు పట్టుకున్నది కాకుండా ఇవాళ పేపర్లలో వాట్సాప్లలో అతను పట్టిస్తే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి శబ్దం చేస్తున్నట్టు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా, అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా మంచి ప్రభుత్వం కాదని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. చైత్రకు తెలియనటువంటి అన్యాయం ఇవాళ వారి కుటుంబాలు జరిగితే ఊరుకుంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ నిలదీస్తున్నాం మేము. అందుకని ఆ యొక్క అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి కూడా సిపిఎంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఆ అమ్మాయికి 50 లక్షల ఎక్స్పెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం అడుగుతున్నాం. ఇటు విషయం మీద కోదాడ పట్టణంలో ఉన్నటువంటి సేవాలయ తన ఆధ్వర్యంలో సైదా నాయక్ అన్న గారు వారితో పాటు బృందం మొత్తం కూడా ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నందుకు సిపిఎం పార్టీకి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారికి ఎలవాలని మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ
चैत्र को न्याय जरगनि न्याय जरगकते पार्टी प्रजा संघ आध्यों उद्यम से पड़ता सीपीएम पार्टी का प्रभुत्व हेतरी लंबाड़ी हकल पोराट समित नायकत्व में यह संघटन पै चैत्र एसटी पापनी रोड वादभंगी चंपन जरूरी दिन निरसन का मुदाड़ पटना में रंगदेव चौरस दिन कार्यक्रम दार्यक्रम पागो चिताबाबु मध्य तेलंगाण एमआरटी जातीय प्रधान कार्यदर्शि हैदराबाद మా రాష్ట్ర జాతీయ నాయకులు మేడిపాపన్న వంగపల్లి సింగన్న గారిపై వారి కుటుంబాన్ని పరిమర్శించి వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేస్ ఇస్తాను చెప్పేసి ఎంఆర్పిఎస్డిఎస్ ప్రకారం డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా వెంటనే వాళ్ళని పట్టుకొని పూర్తిగా చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ చేయకపోతే మాత్రం ప్రతి జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్.